గత కొన్ని నెలలుగా తమను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని విన్నవించిన నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో రకాలుగా విజ్ఞప్తులు చేసినా తమ నిరసనలు తెలిపినా ప్రభుత్వం స్పందించకపోవడంపై అధ్యాపకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ టీచర్స్ అధ్యాపకుల జేఏసీ సమావేశమై తమ భవిష్యత్తు కార్యాచరణ తెలిపారు. తమకు అనుకూలంగా ఉంటున్నామని చెబుతూనే ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను రెగ్యులైజ్ చేయాలని డిమాండ్తో ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల బంద్కు పిలుపునిస్తున్నామని, దీనికి అన్ని విద్యార్థి సంఘాలు అధ్యాపకులు మద్దతు తెలపాలని కోరారు. వర్తిల్లాలి కాంట్రాక్ట్ దెబ్బకు ఐక్యత.